हाय अंडी अंदर की नमस्ते वेलकम बैक टू मै चैनल मेरंदरू एला उन्नारो ना कमेंट लो चेप्पंडी असल मर्चिपोद्दंडी एंड इवाल्टि वीडियो वच्चेसी ओक चिन्न व्लाग तो ई वीडियोनि अयिते स्टार्ट चेसानु एंड इदी नेनु लक्ष्मीवारं तीसिन व्लाग अंडी साईबाबा गारिकि नेनु दिव्य पूज अयिते स्टार्ट चेसुकुन्नानु चेसुकोवडानिकि 2 वीक्स अयिते कंप्लीट अयिपोयिंदि इदी थर्ड वीक अन्नमाट मीकु ओकवेळ आ वीडियो कावालंटे अंटे बाबा गारिकि दिव्य पूज एला चेयालो आ वीडियो मीकु कावालंटे मन चैनल लो आ वीडियो उंदंडी मीकु कावालंटे एंड कार्ड लो गानी ऐ कार्ड लो गानी आ लिंक अयिते इस्तानु ఒకసారి ఆ వీడియోనైతే చూడడమైతే అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడ నేనైతే నైవేద్యం చేసేసుకున్నానండి. బాబాగారికి పొంగల్ నైవేద్యం పెట్టుకుందామని చెప్పి చేసుకుంటున్నాను. అదే టిఫిన్ కూడా అయిపోతుంది కదా అని చెప్పి నేను చేసుకుంటున్నాను అనమాట. అండ్ నేను పూజ చేసేటప్పటికి వీళ్ళు ఆడుకుంటున్నారు అన్నమాట. వీళ్ళు ఆడుకున్న తర్వాత వీళ్ళకి స్నానం చేపించేసి వీళ్ళకి టిఫిన్ అది పెట్టేయాలండి. ఈలోపు నేనైతే పూజ అయితే చేసేసుకున్నాను. అయితే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఒకవేళ మీకు బోర్ కొడితే మాత్రం స్కిప్ చేసేయండి, లేదంటే ఎండ్ వరకు చూడడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అండ్ నేను పూజ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. పూజ చేసేసుకున్నానండి. పూజ అయిపోయిన తర్వాత ఇలా వంటింట్లోకి వచ్చేసి పని చేసుకుంటున్నాను. ఇక్కడ నేను పప్పు నానబెట్టుకుంటున్నానండి. కందిపప్పు అంటే కందిపప్పు కుక్ చేసుకునే ముందు ఒక 15 నిమిషాలు కానీ 20 నిమిషాలు కానీ నానబెట్టుకున్నామంటే చాలా త్వరగా కుక్ అయిపోతుంది కదండి. అందుకని నేను ఇక్కడ ఒక 2-3 సార్లు బాగా కడిగేసుకుని నానబెట్టుకుంటున్నాను. పిల్లలకు కూడా ఇక్కడ వేడి నీళ్ళు పెట్టానండి. వాళ్ళకి స్నానం చేయించేసి వాళ్ళకి టిఫిన్ తినిపించాలి మళ్ళీ వాళ్ళకి. పప్పు నానబెట్టేసుకున్నాను కదా, ఇప్పుడు పిల్లలకైతే స్నానం చేయించేసి నేను మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. పిల్లలు స్నానం చేసేసారండి. స్నానం అయిపోయిన తర్వాత ఇలా దేవుడికి దండం పెట్టేసుకుంటున్నారు. అండ్ వాళ్ళకి ఇప్పుడైతే టిఫిన్ పెట్టాలి. వాళ్ళు టిఫిన్ పెట్టేసిన తర్వాత వాళ్ళ క్లాస్ స్టార్ట్ అయిపోతుంది. మీరే టిఫిన్ చేశారో నా కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోద్దండి. వీళ్ళిద్దరూ టిఫిన్ చేసేసారండి. టిఫిన్ చేసిన తర్వాత వీళ్ళు క్లాస్ స్టార్ట్ అయిపోయింది అనమాట. అందుకని బుక్స్ తీసేసుకుంటున్నారు. క్లాస్ వినడానికి వెళ్ళిపోతారు వేరే రూమ్లోకి. అండ్ వీళ్ళు క్లాస్ వింటారు కదా, ఈలోపు అయితే నేను కిచెన్లోకి వెళ్ళిపోయి నా పని అయితే నేను చేసేసుకున్నాను. ఈరోజు నేను ఏ కుకింగ్ చేశానో మీకు ఈరోజు నేను షేర్ చేసుకుంటానండి. అండ్ వాళ్ళు క్లాస్ వింటున్నారు కదండి, అప్పుడే నేను వెజిటబుల్స్ అయి కట్ చేసేసుకుని ఉంచేసుకున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి నేను బంగాళాదుంప ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. నార్మల్గా అందరూ చేసుకునేటట్లే చేసుకున్నాను. కాకపోతే నేను ఎలా చేస్తానో మీకైతే షేర్ చేసుకుందామని వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను. ముందుగా ఇలా కలాయి పెట్టేసుకుని కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకుని జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, కొంచెం కరివేపాకు, ఎండుమిరపకాయలు, 1/2 ఇంచ్ అల్లం ముక్క దంచుకొని వేసుకున్నానండి. అంటే రోజు లక్ష్మీవారం కదా, నేను ఉల్లిపాయ తిన్ను అందుకని ఉల్లిపాయ అయితే యాడ్ చేయట్లేదు అనమాట. నేను కొంచెం పసుపు వేసుకొని కలిపేసుకున్న తర్వాత బంగాళదుంపలు కట్ చేసుకొని ఉంచేసుకున్నాను ముందే. ఆ బంగాళదుంపలు ఇంట్లో వేసేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకున్నాను అనమాట. కొంచెం సాల్ట్ వేసేసి ఫ్రై చేసేసుకున్నాను. మీరే వంట చేశారు నా కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోద్దండి. అండ్ ఈ బంగాళదుంపలు ఫ్రై అవుతూ ఉంటాయి కదండి, ఈలోపు ఇంట్లో కొంచెం పని ఉంది, అది కూడా నేను చేసేసుకున్నాను అనమాట. ఈ ఫ్రై అవుతూ ఉంటాయి కదా, నా పని అయితే నేను గ్రాసరీ ఉందండి. గ్రాసరీ 4-5 డేస్ అయిపోయింది అనమాట తెచ్చి, అలానే ఉంచేసాను. అసలు సర్దడానికి కావలేదు, అందుకే ఇప్పుడు వాటిని సర్దేసుకుంటున్నాను అనమాట. నేను సర్దుకుంటానండి. ఈలోపు మీతో కొంచెం మాట్లాడదాం అనుకుంటున్నాను. నేను నాకు ఇప్పుడే గుర్తొచ్చింది, నాలా కొత్తగా అందరూ కొంతమంది యూట్యూబ్కి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నాకు ఒక మెయిల్ వచ్చింది అనమాట. ఆ మెయిల్ చూసి నేను షాక్ అయిపోయాను. నాకు అర్థం కాలేదు ఆ మెయిల్ ఏంటో. నేను స్క్రీన్ షాట్ తీసి యాడ్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే నేను వెంటనే డిలీట్ చేసేసానండి. అందుకని మీకు నేను స్క్రీన్ షాట్ తీసి షేర్ చేసుకోలేకపోయాను. నాలా కొత్తగా ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేస్తుంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏ మెయిల్ పడితే ఆ మెయిల్ మీద క్లిక్ చేసేకండి. కొన్ని కొన్ని ఫ్రాడ్స్ కూడా ఉంటాయి కదండి, అందుకే చెప్తున్నాను అనమాట కొంచెం జాగ్రత్తగా ఉంటారని. అంటే కొత్తగా స్టార్ట్ చేసిన యూట్యూబర్స్ మీద కొంచెం వ్యూస్ తక్కువ ఉంటాయి, సబ్స్క్రైబర్స్ తక్కువ ఉంటారు కదా. అంటే మనల్ని ఫ్రాడ్ చేయడానికి చూస్తారన్నమాట. అంటే మనం కొంత అమౌంట్ తీసుకుంటే ఇస్తే మీకు నేను సబ్స్క్రైబర్స్ ఇస్తాను, వ్యూస్ ఇస్తానని చెప్పి కొంతమంది మెయిల్ చేస్తారు కదండి, అటువంటి నమ్మకండి. ఎందుకండి మనం కష్టపడి చేస్తే ఎప్పటికైనా సబ్స్క్రైబర్స్ వస్తారు, వాచ్ టైం వస్తారు. ఇలా కొనుక్కుంటే డబ్బులు వేస్ట్ కానివ్వండి. ఇందులో వచ్చేది కూడా ఏమీ ఉండదు నాకు తెలిసి. నేను కూడా ఆ మెయిల్ వచ్చిన తర్వాత దాని గురించి నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి చూసాను అనమాట దాని గురించి, అంటే అది నిజమా కాదా అని.
చాలా మంది అలానే చెప్పారు, అందుకే మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పి నేను మీకు చెప్తున్నాను. అయితే నేను నాకు వచ్చిన మెయిన్ స్క్రీన్ షాట్ తీసి మీకు చూపిద్దాం అనుకున్నాను, కాకపోతే నేను వెంటనే డిలీట్ చేస్తాను అన్నమాట భయం వేసి, లేకపోతే నేను మీకు స్క్రీన్ షాట్ తీసి మీకు షేర్ చేసుకునేదాన్ని. కాబట్టి నాలా ఎవరైనా కొత్తగా యూట్యూబర్స్ వస్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఏ మెయిల్ వస్తే ఆ మెయిల్ మీద మాత్రం అస్సలు క్లిక్ చేయకండి. వ్యూస్ లేవు కదా, సబ్స్క్రైబర్స్ లేవు కదా, కొంచెం డబ్బులు ఇచ్చి కొనుక్కుందాం అన్న థాట్లోకి అయితే అస్సలు వెళ్ళొద్దు. మనం కష్టపడితే మనకి ఎప్పుడైనా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ వస్తారు, వాచ్ టైం కూడా వస్తుందండి. ఎందుకో చెప్పాలనిపించింది, అందుకే చెప్పాను. కొత్తగా యూట్యూబర్స్ వస్తే ఎవరైనా వస్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈలోపు నేను గ్రాసరీ కూడా సర్దేసుకున్నానండి. అంటే నేను గ్రాసరీ ఉంటుంది కదండి, పప్పులు, ఆయిల్ ప్యాకెట్లు, సాల్ట్ ప్యాకెట్స్ అవి ఉంటాయి కదా, అవి ఇలా నేను ఇలా బాల్టీ కనిపిస్తుంది కదా అందులో పెట్టేసుకుంటానండి. నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వాడుకుంటాను. అండ్ పేస్ట్, సోప్ అలాంటివి ఉంటాయి కదా, అలాంటివన్నీ ఇలా ఈ బాస్కెట్లో పెట్టుకుంటానండి. ఇది మా అమ్మమ్మగారు ఇచ్చారు నాకు ఈ బాస్కెట్, అని ఎప్పటిదో నా చిన్నప్పటి నుంచి ఉన్నదండి ఇది. చాలా జాగ్రత్తగా దాచుకున్నారు మా అమ్మమ్మగారు, అండ్ తర్వాత నాకు ఇచ్చారన్నమాట. ఇందులో నేను ఇలా పెట్టుకుంటానండి, అంటే సోప్లు ఏమైనా ఉంటే ఇందులో సర్దేసుకుంటాను. నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వాడుకుంటాను. అండ్ మీకు బోర్ అనిపిస్తే మాత్రం స్కిప్ చేసేయండి. ఒకవేళ మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి. అండ్ అయితే నేను ఇక్కడ గ్రాసరీ సర్దేసుకున్నానండి. గ్రాసరీ సర్దేసుకున్నాను కదండి, ఈలోపు పొటాటో ఫ్రై కూడా అయిపోయిందండి, ఫ్రై అయిపోయింది. అందుకని నేను పప్పు కూడా పోపు పెట్టేసుకుందామని అక్కడ నేను టమాటా కట్ చేసుకుని ఉంచుకున్నానండి. ఇప్పుడు పప్పుకైతే పోపు పెట్టేసుకోవాలి. అండ్ ఇక్కడ బంగాళాదుం ఫ్రై కూడా అయిపోయిందండి, పాలు కూడా మరిగిపోయమాట. ఇప్పుడు ఆ పాలు తీసేసి ఆ స్టవ్ మీద పప్పు అయితే పోపు పెట్టేసుకుంటాను. అండ్ బంగాళాదుంప ఫ్రై కూడా లాస్ట్ అయిపోయిందండి, కొంచెం కారం వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను అనమాట. అండ్ ఇక్కడ నేను పప్పు తాలింపు పెట్టుకోవడానికి గిన్నె పెట్టేసుకున్నానండి. పప్పు తాలింపు పెట్టుకునేటప్పుడు, పప్పు అయినా సాంబార్ అయినా తాలింపు పెట్టుకునేటప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తాలింపు పెట్టుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇక్కడ నేను ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. నార్మల్గా పప్పు ఎలాగైతే తాలింపు పెట్టుకుంటామో అదేవిధంగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోండి. అల్లం ముక్క కూడా దంచేసుకొని వేసుకున్నానండి. పప్పు చేసుకునేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని వేసేసుకున్నానండి. టమాటా కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసేసుకున్నాను. అండ్ ఇలా చేసి ఒకసారి పప్పు మీరు ఒకసారి తిని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం మగ్గిపోయిన తర్వాత నేను ముందే పప్పు ఉడికించేసుకుని ఉంచుకున్నానండి. ఆ పప్పుని ఇందులో వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని మరిగించేసుకోవడమేనండి. అండ్ ఒకసారి ఈ పప్పు ఒకసారి చేసి తిని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మీరే వంట చేశారు నాకు చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. పప్పు అయిపోయిన తర్వాత కొంచెం అప్పడాలు వేయించేసుకుంటే నా వంట అయితే అయిపోయిందండి. టమాటా కొంచెం సాఫ్ట్గా అయిపోయింది కదండి, నేను చెప్పాను కదా ముందే పప్పు ఉడికించుకొని ఉంచుకున్నాను కదండి. ఆ పప్పు ఇందులో కలిపేసుకుని కొంచెం వాటర్ వేసుకుని కొంచెం మరుగొచ్చేంత వరకు మరిగించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి. అండ్ మీకు నేను చెప్పాను కదా కొత్తగా వచ్చిన యూట్యూబర్స్ చాలా జాగ్రత్తగా ఉండమని, అంటే నాకు మెయిల్ వచ్చింది కాబట్టి నాలా ఎవరైనా కొత్తగా వచ్చే యూట్యూబర్స్ కూడా యూజ్ అవుతుందని చెప్పి నేనైతే చెప్పడం జరిగింది. మీరైతే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండడం అయితే అస్సలు మర్చి. పప్పు మరుగుతుంది కదండి, ఇక్కడ బంగాళాదుంప ఫ్రై కూడా ఫ్రై అయిపోయింది. కొంచెం కారం వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. నా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడతో ఈ వీడియో కూడా నేను ఎండ్ చేసేస్తానండి. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేసింది. అయితే మళ్ళీ రేపు ఒక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు నమస్తే. నా లంచ్ ప్లేట్ అయితే రెడీ అయిపోయిందండి. వైట్ రైస్, పప్పు, బంగాళాదుంప ఫ్రై, అప్పడం, పెరుగు, బనానా పకోడా అండి. నా లంచ్ ప్లేట్ అయితే రెడీ అయిపోయింది.